రూహాని అండ్ సుశాంత్ ఏంటి ఫస్ట్ అమ్మాయిని పిలుపుద్దామా? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతినా చిరంజీవినా? ఇద్దరు పెళ్ళొత్తుంటున్నారు, అర్జున్ అంజలి కూడా పెళ్ళొత్తుంటున్నారు, రూహాని సుశాంత్ కూడా పెళ్ళొత్తుంటున్నారు. సో ప్లీజ్ కమ్ అండ్ క్లారిఫై అండ్ ప్లీజ్ టాక్ అబౌట్ ఆఫ్టర్. ఎక్కువ నా పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అవును, నువ్వు ఇక్కడ 7-8 ఇయర్స్ మేము మాత్రం 1 డేలో డిసైడ్ చేయాలా? ఎందుకు 1 డేలో డిసైడ్ చేయాలి? నాకు సో బేసిక్గా నాకు ఆఫ్టర్ లాస్ట్ ఫిల్మ్ ఇంతకుముందు నేను కంప్లీట్గా ఓన్ డిసిషన్ తీసుకునేవాడిని కాదు అనిపిస్తుంది. బికాజ్ ఓకే, నాకు సినిమా నచ్చిన బట్ స్టిల్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఒక్కడికే నచ్చితే కాదు, ఐ షుడ్ సాటిస్ఫై అదర్ పీపుల్ అనేది ఎక్కడో మైండ్లో పడింది. సో నా లాస్ట్ ఫిల్మ్ సరిగ్గా ఆడలేదు, బట్ అప్పుడు అనుకున్నాను దేర్ ఇస్ నో సేఫ్టీ నెట్, ఎన్ని ప్రికాషన్స్ తీసుకుని ఓకే వీళ్ళకి నచ్చిందా వాళ్ళకి నచ్చిందా అనుకున్నా కానీ సమ్టైమ్స్ ఇట్ కెన్ గో రాంగ్. అప్పుడు అనుకున్నాను సరే సినిమా చేస్తే లెట్ మీ టేక్ మై సోల్ డిసిషన్ అండ్ అది ఆడినా ఆడకపోయినా లెట్ మీ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అని. సో ఆ టైంలో ఇంకా నేను కథ ఏది ఓకే చేయలేదు. చైతన్య సమంత ఎంగేజ్మెంట్ అప్పుడు రాహుల్ కలిశాడు, కలిసి ఎలాంటి సినిమా చేస్తా చెప్పాను. ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్, నాకు ఇంతకుముందు సినిమాల కన్నా కొంచెం వేరేగా చేద్దాం అనుకుంటున్నాను, బట్ అలాంటి కథ దొరకాలి వెయిట్ చేస్తున్నా అని చెప్పాను. ఒక 4 డేస్ తర్వాత ఫోన్ చేసి కలుద్దాం అన్నాడు, నాకు ఎందుకో కూడా తెలియదు. తర్వాత ఇక్కడే హోటల్లో కలిసాం, కలిసినాక కథ చెప్తానన్నాడు. నాకు చైతన్యకు వచ్చిన డౌటే నాకు వచ్చింది, అంటే తన కథ నాకు చెప్తున్నాడా, నా కథలే నేను తట్టుకోలేకపోతున్నాను, తన కథలు కూడా నేను వినాలా అని. బట్ దెన్ ఇస్ లైక్ లేదు, నేను డైరెక్షన్ చేయాలి, దట్స్ మై డ్రీమ్ అని. సో ఐ వాస్ లైక్ ఓ వావ్ చెప్పు అని. సో ఒక 2 అవర్స్ ఫుల్ నరేషన్ ఇచ్చాడు, 2.5 అవర్స్ 2 అవర్స్ నరేషన్ చాలా బాగుంది, అందుకే నేను డిస్టర్బ్ చేయలే. మొత్తం అయినాక చెప్పాను, రాహుల్ నీ నరేషన్ చాలా బాగుంది, క్లారిటీ చాలా బాగుంది, సెన్సిబిలిటీస్ బాగున్నాయి, నేను ఇంకొంచెం లైటర్ హార్టెడ్ సినిమా చేద్దాం అనుకున్నాను, ఇంకో స్టోరీ ఏదైనా ఉందా అని అడిగాను. సో అదేంటి మధ్యలోనే ఆపేయచ్చు కదా అని, లేదు నువ్వు చెప్పేది చాలా బాగుంది బట్ సో ఐ వాంటెడ్ టు హియర్ దట్ స్టోరీ ఆల్సో, బట్ నా నేనున్న స్పేస్ ఆఫ్ మైండ్లో కొంచెం లైటర్ హార్టెడ్ చేద్దాం అనుకుంటున్నా ఉందా అంటే, అప్పుడు చీలాసో లైన్ ఒక 5 మినిట్స్ చెప్పాడు. ఇది నేను చాలా కనెక్ట్ అవుతున్నాను, రాహుల్ నాకు ఈ స్టోరీ చెప్పు అంటే, నాకు 4 డేస్ కావాలి, నేను సమంత పర్మిషన్ తీసుకుని చెప్పాలి, ఒకసారి సమంత కూడా ఒక మాట చెప్పి అప్పుడు నీకు చెప్తా స్టోరీ అనయ్యా, డెఫినెట్గా అడిగి చెప్పు అన్న. సో దెన్ 4 డేస్ తర్వాత చీలాస స్టోరీ ఇంటికి వచ్చి చెప్పాడు. ఒక 2 అవర్స్ నాన్ స్టాప్గా చెప్తే నేను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నేను కనెక్టే ఉన్నాను. సో సినిమా అంతా చెప్పేశాడు, ఈ సినిమా చేస్తున్నావా అని అడిగాను. అడిగితే ఒక 30 సెకండ్స్ మొత్తం రివైండ్ చేసుకున్నాను, చేద్దాం రాహుల్, లెట్స్ డూ దిస్, ఐ రియలీ కనెక్ట్ టు దిస్ అండ్ నాకు ఎలాంటి స్క్రిప్ట్ చేయాలని అంటే, యూనో ఇట్స్ హార్డ్ టు టెల్ ఫర్ అన్ యాక్టర్, డిఫరెంట్ స్క్రిప్ట్ అంటాం కానీ ఆ స్క్రిప్ట్ వస్తే కానీ చేయలేము. సో నాకు యూనో అట్ ద టైమ్ దట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, ఆ టైంలోనే రాహుల్ వచ్చి నాకు కథ చెప్పడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ ఇలాంటి కథలో భాగం అయినందుకు. సో దెన్ ఇమీడియట్గా చేద్దామని. సో ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను, ఐ వాంట్ డూ దిస్ అగైన్, ఎలా అయితే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఐ వాంట్ డూ దిస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్లీ, అందుకే యూనో బయట బ్యానర్తో చేద్దామని. ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం, అది వర్కౌట్ అవ్వాలా. దెన్ ఆ టైంలో హరీష్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, దెన్ జస్వంత్కి పరిచయం చేశారు. సో జస్వంత్ అండ్ భరత్ గారు యూఎస్లో, సో నేను కలిసి ఇలా ఉంది, రాహుల్ డైరెక్టర్గా మారుతున్నాడు, నాకు కథ బాగా నచ్చింది అంటే విన్నారు, జస్వంత్ విన్నాడు అండ్ స్కైప్లో యుఎస్లో ఉంటారు భరత్ గారు, స్కైప్లో ఒక 2 అవర్స్ నరేషన్ ఇచ్చాడు ల్యాప్టాప్ మీద. సో ఇద్దరికి ఫస్ట్ టైంలోనే నచ్చేసింది, నచ్చేసి ఇమీడియట్గా చేద్దామని అప్పటి నుంచి అంతా చాలా ఫాస్ట్గా జరిగింది. సో ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే బిఫోర్ రిలీజే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాము, అది ఆడియన్స్ నుంచి ఒక పాజిటివ్ బజ్ వచ్చింది అని అన్నారు. సో
ఓకే గివ్స్ మీ కాన్ఫిడెన్స్ అంటే ఇంకా డిఫరెంట్ సినిమాలు చేద్దాం, ప్రతి సినిమాలో ఏదో కొత్తగా ఉండేదని ట్రై చేద్దామని. సో ఐ వాంట్ టు విన్ ద ట్రస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. ఐ హోప్ చీలా షోతో, అది ఒక సినిమాతో అవ్వదని తెలుసు, బట్ చీలా షో షుడ్ బి అ స్టార్ట్ అని ఐఎమ్ హోపింగ్. అండ్ అగైన్ సినిమా చూసి చెప్పారు ఎలా జరిగింది అన్నపూర్ణ టైప్ అని. సో ఐ హావ్ టు థ్యాంక్, యాక్చువల్లీ చేసాను ఎంగేజ్మెంట్ నుంచే స్టార్ట్ అయింది డిస్కషన్, సో ఐ హావ్ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ అఫ్ కోర్స్ చైతన్య ఈ సినిమా చాలా పుష్ చేశాడు, సినిమాకి చూపించి చేద్దాం అనుకుని, సినిమా కూడా నచ్చి సినిమాకి కూడా చిన్న సజెషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం నా సినిమాలకి నాగార్జున అక్నేని అని ప్రొడ్యూసర్గా పడటం కూడా ఇస్ ద ఫస్ట్ టైం. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అనుపూర్ణ అండ్ మనం ఎంటర్ప్రైజ్ అని తాత్కర్ ఫోటో, అది మనంలో లాస్ట్ షాట్ వచ్చింది. అసలు నేను ఈ సినిమా కథ విన్నప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలా ఉంటుందని, బట్ అన్నీ అలా కలిసి వచ్చినాయి ఈ సినిమాకి. ఐ ఫీల్ వీ హ్యావ్ ఎవ్రీవన్స్ బ్లెస్సింగ్స్. అండ్ జస్ట్మెంట్ థ్యాంక్ యూ దట్ యునో ఇట్ వాజంట్ అ స్టార్ కాంబినేషన్ ఆన్ ఎనీథింగ్, సో కథను నమ్మి మమ్మల్ని నమ్మి సినిమా చేసినందుకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ టు బోత్ సిరుని అండ్ అనుపూర్ణ. అండ్ కాస్ట్ అండ్ క్రూ గురించి అందరు చెప్పారు, రుహానీ మాత్రం అయ్యా యాక్చువల్గా నేను జస్ట్ మంది ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ చూస్తా ఉన్నా, రాహుల్ తెలుగమ్మాయ కావాలి అని పట్టుపడ్డాడు, షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఎవరు కొత్త ఫేస్ కావాలి అన్నారు, ఆ క్యారెక్టర్కి ఫ్రెష్ ఫేస్ ఉంటే బెటర్, ఇమేజ్ ఏమీ లేకుండా, బట్ తెలుగమ్మాయి అంటే అప్పటికి ఎవరు ఓకే అవ్వాల. డేట్ దగ్గరికి వస్తుంది ఏమవుతుందంటే, అప్పుడు జస్ట్మంత్ నేను వెళ్తే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ రుహానీది కనిపించింది, కనిపిస్తే ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి, యాడ్స్ చూసాం, మేబీ షీ విల్ ఫిట్. బట్ రాహుల్కి అస్సలు ఈ క్యారెక్టర్కి వెస్టర్న్గా మోడర్న్గా కాదు, చాలా సింపుల్గా ఉండాలి. ఆ ఫొటోస్ చూస్తే కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని వెరీ హాట్గా ఉన్నాయి. సో ఇవి ఎలా రాహుల్ ఓకే చేయడు కదా ఏంటి అని చెప్పి దాంట్లో 4-5 దుప్పట్టా కప్పుకుని ఇట్లా అలాంటి ఫోటోలు సెలెక్ట్ చేసి రాహుల్కి పంపించి దండం పెట్టుకున్నాం ఓకే ఇవ్వాలని. సో లక్కీగా రాహుల్ ఓకే చేశాడు ఆడిషన్కి పిలుద్దామని. బట్ ఆఫ్టర్ దట్ ఆడిషన్ జరిగినప్పుడు తను ఆడిషన్ చేశాడు, ఆడిషన్ చేసినాక ఆ వీడియో చూపించాడు. సో దెన్ వి థాట్ ఇట్స్ నాట్ జస్ట్ యునో ద లుక్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అని చెప్పి తను ఆడిషన్ చేసిన వీడియో చూసి వి థాట్. అండ్ నిజంగా చాలా బాగా చేసింది, ప్రాబ్లమ్ నన్ను కూడా తినేసింది అనమాట పర్ఫార్మెన్స్ అయితే. సో ఫస్ట్ సినిమాకి యూనో సామ్ అన్నట్టు ఐ థింక్ బెస్ట్ డెబ్యూ, అట్లీస్ట్ డెఫినెట్లీ నామినేషన్. సో ఐ హోప్ యూ విన్ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. అండ్ ఆగస్ట్ 3 వస్తున్నాం, సో వీ నీడ్ యువర్ సపోర్ట్. సో హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.